ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము చేత దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆధ్యాత్మికంగా నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నారు. మరి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రతిరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని నేను మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. మరి చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు మరి వాగ్దానము ద్వారా ఎంతగానో మనల్ని బలపరుస్తున్నారు కదా. మరి మన కన్నీటిని చూస్తున్న దేవుడు అండి. ఉదయకాల సమయంలో చాలామంది అనుకోవచ్చు, మరి నా కన్నీటిని దేవుడు చూస్తున్నాడా? నేను ఇంత శ్రమలో ఉన్నాను కదా, ఇంత కష్టంలో ఉన్నాను కదా, ఇంత బాధల్లో, ఇబ్బందులలో, శ్రమలో ఉన్నాను, మరి నా కన్నిటిని ఏసయ్య చూస్తున్నారా? అవునండి, ఏసయ్య మన కన్నిటిని చూస్తున్నాడు. చూడండి, ఆయన చూడడమే కాదు కానీ మన ప్రతి బాష్ప బిందును ఆయన తుడిచివేయును అని చక్కని రీతిలో మాట్లాడుతున్నారు. మరి రోజున ఎలాంటి ఇబ్బందుల్లో ఉండి నువ్వు ఏడుస్తున్నావో, ఒంటరిగా ఉండి బాధపడుతున్నావో, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడ, ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ఆయన నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. ధైర్యముగా ఉండు. మరి ఈ కష్టాలు, ఈ శ్రమలు, మరి ఈ బాధలు, ఇబ్బందులు కొంతకాలమే నాన్న. మరి నీ జీవితకాలము మాత్రమో ఇవి ఉండవు. నీ కన్నిటిని చూస్తున్న దేవుడు కొంతకాలంలో, సరైన సమయంలో దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచబోతున్నారు. నీ శ్రమలన్నింటినీ కొట్టివేసి, మరి నీ బాధలన్నింటినీ తొలగించి, నీ కన్నిటిని తుడిచి నేను నీకు, నీ కుటుంబానికి చక్కని జీవితాన్ని ఇవ్వబోతుండగా ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండు. మరి దేవుడు మనందరికీ తోడై ఉన్నారు. మరి ప్రార్థన పూర్వకంగా మరి ఈ రోజున మనమందరం కలిసి ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా. ఈరోజు చూడని వారు ఎంతోమంది, కానీ మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలోంచి కాచి కాపాడి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా అద్భుతంగా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభాయితుగా మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. ప్రభా, అదే రీతిగా ఉదయకాల సమయంలో ఆయన నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును అని ప్రభ వాగ్దానము ద్వారా అద్భుతంగా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు అయ్యా. మా కన్నిటిని తుడిచేవాడవు ప్రభ, చక్కని జీవితాన్ని ఇచ్చేవారు నీవు తప్ప ఎవరు లేరు స్వామి. ఈ ఉదయం ఈ వాగ్దానము ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాం. చక్కని ఆరోగ్యాల చేత నింపబడును గాక, గొప్పవారగుదురు గాక, సకల సమృద్ధి చేత నింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఈ ఉదయం ఎంతమంది అయితే నూతన ప్రభా ఇదిగోండి, నూతన సంవత్సరంలో ప్రభ చక్కని రీతిలో ప్రభ అడుగు పెట్టారో, ప్రభా ఇదిగోని బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అందరి పట్ల నీ దయాన్ని, కృపాన్ని, వాత్సల్యం ఉంచుతూ ప్రభ ఇదిగోండి నీ మెండైన అభిషేకము చేత ప్రభ బిడ్డల్ని నింపుతూ బలపరుస్తూ ప్రభ నీ మేలు చేత, ప్రభ దీవెన చేత నింపుతూ రమ్మని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.